అక్రమంగా నడుచుకునే వారి లక్షణాలు ఇవి. బోధ ప్రకారం నడవరు, రెండవది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడరు, మూడవది ఇతరుల గురించి ఎక్కువ చాడీలు చెప్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉంటే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు మరి మనం మార్చుకోవడానికి. అయితే ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్టి నేను కోరుతాను. వీరి పట్ల మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం చెప్తామంది తెసలోనికి వెళ్ళాల్సిన మొదటి పత్రిక 5:14 వచ్చినలో, అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అంటే బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటండి? మంచి మళ్ళీ అవకాశం వచ్చిందని చెప్పేసి గట్టిగా వారి గురించి గట్టిగా మాట్లాడడం కాదు, లేదా వారిని గురించి చెడుగా ప్రచారం చేయడం కాదు. ఎలాగ మనం బుద్ధి చెప్పాలి? సంఘంలో మనకి అటువంటి వారు ఒకసారి కనబడుతూ ఉంటారు. ఏమండి, అటువంటి వారు కనబడినప్పుడు మనం చేసే పని చాలా పెద్ద తప్పు ఏంటంటే వారితో నేరుగా మాట్లాడమండి. వారి గురించి ఇతరులకు చెప్తూ ఉంటాం, వారి ఇంటి పక్క వారికి, వారి ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి వారికి, లేకపోతే వారికన్నా పై అధికారులుగా ఉన్నటువంటి వారికి వారి గురించి వెళ్ళి కంప్లైంట్స్ చెప్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది విషయం ఏంటంటే అటువంటి వారికి మనం నేరుగా వెళ్ళి వారితో మాట్లాడి బుద్ధి చెప్పడం అంటే దాని అర్థం తిట్టడం అని కాదండి. ఇక్కడ బుద్ధి చెప్పడం అంటే అర్థం ఏంటంటే వారితో మాట్లాడటం, ఒప్పించట, వారు తెలుసుకునేటట్లు చేయట. ఒకవేళ మీ పక్కనున్న సహోదరుడు మన సంఘ విశ్వాసం ఏదైనా మరి వేరేగా ఉన్నట్టు మీకు అనిపించింది అనుకోండి, ఆ వ్యక్తిని ద్వేషించడం కాదు మనం చేయవలసింది. ఏం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఆ వ్యక్తితో మనం దేవుని వాక్యంలోంచి ఒప్పింపు చేయాలి. అందుకొరకు ఇక్కడ అపొస్తలుడైన పౌలు అట్టివారు ఎవరైతే అక్రమంగా నడుచుకుంటారో అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజింపవల్లని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట అనే మాట చదువుతాను. యేసు క్రీస్తు ప్రభు వారి పేరట, యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మరి అటువంటి వారిని మనం మాట్లాడి మంచి మార్గంలో తీసుకుని రావాలి. వారిని ద్వేషించడం కాదు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే మరి వారికి దేవుని వాక్యంలో నుంచే వివరాలన్నీ మరింత ఎక్కువ అర్థమయ్యేటట్లుగా మనం చెప్పాలి. కేవలం ఇది ఎవరు ఏ ఒక్కరికి ఒకరి గురించేనే కాదండి, మనలో ఉన్న అందరికి వర్తిస్తుంది. ఏదో క్రమం ఏదో ఒక విషయంలో మనం దారి తప్పిపోయి అక్రమం చేసే వారికి మనం మారిపోతూ ఉంటాం. అందుకొరకే అపొస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఈ యొక్క వాక్యాలు ఎందుకొరకు రాయబడ్డాయో చెప్పాడండి. ఈ సంగతులు అనగా బైబిల్లో రాయబడిన సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటగా రాయబడను. ఎలాగో ఈ బుద్ధి చెప్పాలంటే వాక్యం ద్వారా మనం బుద్ధి నేర్పించాలి. వాక్యం ద్వారా ఇతరుల్ని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. వారు ఏదో అక్రమం చేస్తుందని చెప్పేసి వారి గురించి చెడ్డగా ప్రచారం చేయడం కాదు, కానీ తప్పనిసరిగా వారిని మరి కలిసి వారితో మాట్లాడి వారిని ప్రభు దగ్గరికి మనం తీసుకుని రావాలి. అపొస్తలుడైన పౌలు ఇదే పని చేసేవాడు అండి. అపొస్తలుడైన పౌలు చేసిన పని ఇదే. అపొస్తల కార్యములు 20:31 వచనంలో మనం గమనిస్తే అతడే తన సొంత మాటల్లో చెప్పాడు. ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం, 20:31 ఎలాగో రాయబడింది చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్తానని మీరు జ్ఞాపకము తెచ్చుకోండి. ప్రతి మనిషినికి కన్నీరు విడిచిచు. కన్నీరు ఎందుకు విడవాలండి అంటే ప్రభు ఆ వ్యక్తి ఇలా ఉండండి అయినా బిడ్డ మంచి మార్గంలోకి రావడానికి, నేను చెప్పే మాటలు విని అంగీకరించడానికి అతనికి మంచి మనసు దయచేయండి అని, మరి వినే మనసు దయచేయండి, అంగీకరించే మనసు అనుగ్రహించినప్పుడు ఒప్పుకునే మనసు దయచేయండి అని ఎక్కువగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి బుద్ధి చెప్పేవాడు, దేవుని వాక్యాన్ని వివరించేవాడు. ఈరోజు మనకి ఎవరైనా అలాంటి సహోదరులు కనబడితే ముందుగా మనం ప్రభు సన్నిధిలో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసి, ప్రభు ఇదిగో నీ సహోదరు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ నామం పెట్టబడి నీ యొక్క సొత్తునైనా ఇలాగూ నీకు అయిష్టమైన మార్గంలో ఉన్నాడు నైనా, నేను వెళ్ళి ఏదో 2 మాటలు చెప్పడానికి నేను ఇష్టపడతానని ప్రభువా ఆ బిడ్డను సరిచేయండి అని మనం ముందుగానే ప్రార్థన చేసుకుని వెళ్ళి ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. ఇది దేవుని వాక్యం చెప్పే పద్ధతి అండి. అక్రమంగా నడుచుకునే వారిని వదిలేమని దేవుని వాక్యం చెప్పట్లేదు, వారికి బుద్ధి చెప్పమని దేవుని వాక్యం చెప్తాను. కానీ ఈ బుద్ధి చెప్పే క్రమంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. మొట్టమొదటి ఏంటంటే వారిని సిగ్గుపరచాలి అనే భావన మనలో ఉండకూడదండి. అందుకొరకు అపొస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:14 వచనంలో, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు. మనం బుద్ధి ఎందుకు చెప్పాలంటే వారిని సిగ్గుపరచడానికి కాదు. ఈరోజున ఇలాంటిది ఎక్కువైపోతుంది నలుగురిలో. అటువంటి ఎవరైనా అక్రమంగా ఉన్నట్టే మరి దేవునికి ఇష్టంగానే విషయాలు చేస్తుంటే నలుగురిలో చెప్తూ ఉంటారండి. ఈ మధ్యన ఇది యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. అంటే యూట్యూబ్ వచ్చింది కదా మనం వీడియోలు పెడతాం కదా, అలాగా ఎవరైనా కొద్దిగా తప్పుగా ప్రవర్తిస్తే ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేశాడు చూడండి, ఎలా మాట్లాడాడో చూడండి అని చెప్పేసి ఆ వ్యక్తిని చూపించి ఇతను చేసింది తప్పు అని అందరికీ తెలిసేలా చెప్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పేసి సత్యం ఏంటో తెలుసండి, అలాగ చేయడం మంచిది కాదు. ఆ వ్యక్తి పరాయిపడేం కాదు, కాకపోతే దేవుని వాక్యాన్ని వేరే విధానంలో అర్థం చేసుకున్నాడు. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆ వ్యక్తితో సంబంధం ఉంటే
అయితే ఫోన్ నెంబర్ ఉంటే దయచేసి ఫోన్ చేసి, సహోదరుడా ఇలాగూ ఉంది కదా దేవుని వాక్యంలో, మీరు ఇలాగ బోధిస్తున్నారు, ఇలాగ మాట్లాడుతున్నారు, మీరు ఇలాగ జీవిస్తున్నారు, ఇది సరికాదేమో ఒకసారి మరి చూసుకుంటే మంచిది అన్న విధానంలో వారిని మనం మరి హెచ్చరిక చేయాలి, బుద్ధి చెప్పాలి తప్ప సిగ్గుపరచడం మంచిది కాదండి. సిగ్గుపరిచి దూషించి దోషణ మాటలు మాట్లాడి చెడుగా ప్రచారం చేయడం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పని. అందుకొరకు ఇక్కడ ఆ మాట రాయబడింది, మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఏమండి, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని. వాటి ఇతరులు మనం మన తోటి సహోదరులు ఏదైనా దేవునికి ఇష్టం కాని విధానాలు ఉంటే వారిని సిగ్గుపరిచే విధానంలో మనం బుద్ధి చెప్పకూడదు. రెండవదండి, ప్రేమతో చేయాలండి. మరి ప్రేమతో వారిని సరిచేయాలి. ఇది దేవుని వాక్యం బోధిస్తున్న సత్యం. మూడవది ఏంటంటే, ఎవరైతే అక్రమంగా నడుస్తున్నారో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, అతన్ని శత్రువుగా మనం భావించకూడదు. తెసలోనికి రాసిన 2:15 అపొస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని తెలియజేశాడు. అయినను ఎవరైతే అక్రమంగా నడుస్తున్నారో, దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నారో, మరి అటువంటి వారు ఉన్నప్పుడు అయినను అతన్ని శత్రువుగా భావింపక. అతన్ని ఎలా భావించాలి చెప్పండి? సహోదరునిగానే భావించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో లేకపోతే రకరకాల మరి ప్రేరేపణతో కొంతమంది ఎంతో బలంగా ఉన్నటువంటి వారు సహితం ఒక్కొక్కసారి చిన్న చిన్న అపరాధాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. మన కంటికి కనబడుతూ ఉంటారు, మన చెవుల్లో పడుతూ ఉంటుంది. వెంటనే దాన్ని అదునుగా చేసుకుని వారిని శత్రువుగా ఎంచి, వారిని పరాయవారిగా ఎంచి మనం సరిచేయడం మంచిది కాదు. దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదు. వారిని తప్పనిసరిగా మరి మనం మిత్రుడిగానే భావించి వారిని సహోదరునిగా మనం భావించాలని దేవుని వాక్యం బోధిస్తాం. ఇది తోటి విశ్వాసులు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం చేయవలసిన పని. ఒకవేళ మనం ఎన్ని చేసినా వారు మార్చలేదు అనుకోండి, ఎన్ని వాక్యాలు చూపించినా, ఎన్ని రిఫరెన్సులు చూపించినా, ఎన్నిసార్లు కలిసి మాట్లాడినా వారు మార్చలేదు అనుకోండి, వారిని మనం వెలివేయకూడదండి. వెలివేయవలసిన పని మనది కాదు. ఏదో అపొస్తలుడైన పౌలు ఒకనొక సందర్భంలో వెలివేయమని అన్నాడు కదండి అని కొంతమందికి ప్రశ్న రావచ్చు, కానీ దానికి వెంటనే 2 కొరింథీ పత్రికలో అతను రాసేటి సమాధానం, మరి అలాంటి వెలివేయమని నా ఉద్దేశం కాదు, అతన్ని మీరు ప్రేమించండి, అతన్ని దూరం చేసుకోవద్దని మళ్ళీ తిరిగి రాశాడు 2వ పత్రికలో. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి, ఎప్పుడు కూడా సరి చేయడానికి ప్రయత్నం చేయాలి, ఎప్పుడు కూడా చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ తిరిగి దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన వల్ల అవ్వలేదనుకోండి, దేవుడు కూడా అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ దేవుని యొక్క మరి అవకాశాలు కూడా అతను వినియోగించుకోకపోతే చేసి పని, దేవుడు చేసే పని చూద్దాం. యోహాన్ మరి మత్తయి సువార్త 7:23 మరి ఇలాగ రాయబడింది, నేను మిమ్మల్ని ఎన్నడని ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాట మనం చెప్పకూడదండి, తన్ని సంఘటన చెల్లిపో, మా ఇంటికి రాక ఇంకా మాతో నువ్వు మాట్లాడుకో అని మనం అనకూడదు. ఎందుకంటే అనే అధికారం మనకి ఇవ్వలేదు దేవుడు. ఎంత భ్రష్టత్వం ఉన్నప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, అందరితో కలిసి కూర్చున్నప్పుడు కూర్చునే వాళ్ళే, నువ్వు ఇంత చెడ్డ వ్యక్తివి, నువ్వు సంఘానికి ఉన్న పరువు తీసేసావు, నువ్వు సంఘంలో అడుగుపెట్టడానికి వీల్లేదు అని మనం అనకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదరులు, అది మన పని కాదు. మన పని ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే, వారిని ప్రేమతో సహోదరునిగా భావించి మంచి మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని చూపించి ఒప్పింపజేయాలి. ఆ విధానంలో బుద్ధి చెప్పాలి, అంతే తప్ప వారిని సంఘం నుండి వెలివేయకూడదు. కానీ ఒకవేళ ఎన్నిసార్లు మనం చెప్పినా వినకపోతే, దేవుడే ఒక నాకు రోజున అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అని ప్రభు వారితో చెప్పే దినాలు రాబోతున్నాయి. అందుకొరకే దాని తర్వాత భాగంలో మీరు చదివితే యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పారు, ఈ నా మాటలు విని అనే మాటలు చదువుతాం, వారితో చెబుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు. చేయకపోతే వింటున్నాం, చేయకపోతే ఏమవుతుంది, చేయకపోతే పైన ఉన్నది అవుతుంది, నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభు అంటాడు. వినడం ఎంత ప్రాముఖ్యమో, విన్న వాక్య ప్రకారం కూడా చేయడం అంతే ప్రాముఖ్యం. ఒకవేళ చేయకపోతే అటువంటి వారిని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అక్రమము చేయవారులరా. అక్కడ ప్రభు నందు ప్రియమైన సహోదరులు, ఇక్కడ కూర్చుని మనం అందరూ సక్రమంగా ఉన్నారని నేను బోధించట్లేదు, అలాగే అందరూ అక్రమంగా ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు. ఎవరికి వారే మనం ప్రశ్నించుకుందాం, విన్న వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? ఒకవేళ విన్న వాక్యం ఒకటయ్యి మనం చేసే జీవితం, మనం జీవించే జీవితం వేరేగా ఉంటే దేవుని దృష్టిలో మనం అక్రమం చేయవారి వల్ల ఉన్నాం, వెంటనే సరి చేసుకోవాలి. అందుకే దేవుడు మనకి ఆ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. మనం చెడిపోవడానికి కాదు దేవుడు ఇస్తున్న ఈ అవకాశం, మంచిగా ఉండడానికి ఉపయోగించుకోవాలని ప్రభు పెట్టి నేను మిమ్మల్ని కోరుతాను. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పక మునిపే మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మరి అలాగ అనేక మంది భక్తులు, అనేక మంది దేశ నివాసులు, అనేక మంది జనాంగాలు సరి చేసుకున్నారు.
వారి అక్రమాల నుంచి వారు విడుదల పొందారు.